चित्तूर जिला नगरी नियोजकवर्ग शासन सभ्युरालु आर्के रोजा नगरी नियोजकवर्ग में पलु अभिवृद्धि कार्यक्रमाल्लो पाल्गोन्नारु। इंदुलो भागंगा वडमालपेट मंडलं वडमालपेटलो अंचना विलुव 40 लक्षल रूपायलतो निर्मिंचनुन्न नूतन सचिवालय भवन निर्माण पनुलकु भूमि पूज चेसि प्रारंभिंचारु। तदुपरी विजयपुरम मंडलं माधवरं नंदु नाबार्ड निधुलतो अंचना विलुव 4.7 కోట్ల రూపాయలతో వారి పర్యవేక్షణలో నిర్మించనున్న ఉపాధి కల్పన మరియు శిక్షణ సంస్థ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపనను ఎమ్మెల్యే మరియు ఏపీ ఐఐసి చైర్పర్సన్ ఆర్కే రోజా చేశారు। తరువాత పుత్తూరు మండలం మాసనూరు గ్రామం నందు అంచనా విలువ 79 లక్షల రూపాయలతో నిర్మించనున్న సచివాలయ భవనం మరియు రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్ భవనముల నిర్మాణంకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు। ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం కృతజ్ఞతలు। జగన్మోహన్ రెడ్డి గారి మీద మన ఏ నమ్మకంతో అయితే నమ్మకం ఉంచి ముఖ్యమంత్రి చేశామో ఆ నమ్మకాన్ని బొమ్మ కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాల్ని ప్రతి ఒక్కటి కూడా ఇచ్చిన సమయం ప్రకారం నెరవేరుస్తూ పేద ప్రజల కష్టాన్ని దూరం చేస్తూ పేద ప్రజల గడప దగ్గరకే మరి ఈ రోజు పరిపాలనను తీసుకొచ్చే విధంగా గ్రామ సచివాలయాన్ని ఆర్పీకే సెంటర్ని వెల్నెస్ సెంటర్ని కట్టి ప్రజల సమస్యల్ని మరి పంచాయతీల ద్వారానే పరిష్కరించాలి మరి రైతుల కష్టాన్ని దూరం చేస్తూ వారికి గిట్టుబాటు ధర కల్పిస్తూ వారు ఏదైతే పండించారో ఆ పంటని అమ్ముకునే విధంగా ఆర్బీకేను అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వెళ్ళి మరి అన్ని కూడా మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది। అండ్ ప్రతి ఒక్క చోట కూడా కొన్ని భవనాలు కడుతూ కొన్ని రెంటెడ్ ఉన్నాయి। సో ఆల్మోస్ట్ అన్ని భవనాలు పూర్తిగా కన్స్ట్రక్షన్ జరిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా చర్యలు చేపడుతూ ముందుకు వెళ్తున్నాం। కానీ కొన్ని చోట్ల ల్యాండ్ ప్రాబ్లం వల్ల కొన్ని చోట్ల చేయలేకపోతే కొంతమంది పెద్ద మనసుతో జగన్ గారు చేస్తున్న ఈ గొప్ప కార్యానికి సపోర్ట్ చేస్తూ మరి సొంత పట్టా ల్యాండ్లు కూడా పొద్దున్న చూస్తే నేషనూర్లో ఇవ్వటం జరిగింది। సో గ్రామస్తులకు ఉపయోగపడే విధంగా సచివాలయాన్ని ఏర్పాటు చేయడానికి సొంత వాళ్ళ పట్టా ల్యాండ్లు ఇస్తున్నప్పుడు మేమెందుకు ఇవ్వకూడదని పోలీస్ క్వార్టర్స్ కి కేటాయించిన స్థలాన్ని అడిగిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద మనసుతో స్పందించి మనని ఇక్కడ సచివాలయం కట్టుకునే అవకాశం కల్పించినందుకు వారందరికీ పేరు పేరున ఎస్పీ గారికి డిఎస్పీకి సిఐ గారికి ఎస్ఐ గారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। ఎందుకంటే ఎక్కడో దూరంగా కడితే ఇక్కడ నుంచి మరి ప్రతి ఒక్కరు వెళ్ళడానికి ఇబ్బంది పడతారు వారందరికీ అందుబాటులో ఉంటే బాగుంటుంది అని చెప్పి ఈ స్థలాన్ని ఐడెంటిఫై చేసి అడగటం వెను వెంటనే వాళ్ళు కట్టుకునే అవకాశాన్ని ఇచ్చారు। సో తొందరగా దీన్ని ఫినిష్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి వారి ప్రతి సమస్యలోనూ అండగా ఉండే సమస్యలు తీర్చే విధంగా ఇక్కడ ఉన్న నాయకులు కూడా ప్రయత్నించాలని కోరుకుంటూ సో మన ఆర్డర్ని శ్రీ గారు చెప్పారు 40 లక్షలు మరి సచివాలయానికి కేటాయించడం జరిగింది। సో ఈ నియోజకవర్గం మొత్తం కోవిడ్ ఉన్నా కూడా మరి దగ్గరుండి ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా త్వరితగతంగా ఫినిష్ అయ్యే విధంగా ముందుకు నడిపిస్తున్నారు ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు। అండ్ ఈరోజు ఇక్కడికి అర్జీలు ఇచ్చిన వాళ్ళని నేను ఒకటే కోరుకునేది మీకు సచివాలయ ఉన్నారు అలాగే వాలంటీర్స్ ఉన్నారు సో మీకు ఏ సమస్య వచ్చినా మీ పంచాయతీకి సంబంధించిన వాళ్ళే అక్కడ వాలంటీర్స్ ఉన్నారు కాబట్టి ఒకవేళ మీరు అర్హులైతే ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్కటి కూడా అందుబాటులోకి వస్తుంది రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ హౌసింగ్ కానీ ఒకవేళ మీకు రాలేదు అంటే అర్హత లేనట్టు సో అది మీరు అర్థం చేసుకోవాలి। ఒకవేళ అర్హత ఉండి రాకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మండల ఆఫీస్ ఇక్కడే ఉంది కాబట్టి ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు మరి అర్హత ఉండి ఏదైనా మిస్ అయితే ఇప్పుడు ఒకటి రెండు వచ్చిన పట్ల అలా ఉంది సో అలాంటివి మేము రెక్టిఫై చేసి ఇవ్వడానికి కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే జగన్ గారు
తనకి ఓటేసినా వేయకపోయినా అర్హుడైన ప్రతి పేదవాడికి తాను ఇచ్చే ప్రతి సంక్షేమ పథకం కూడా అందుబాటులోకి రావాలి అని చాలా గట్టిగా చెప్పడం జరిగింది. అలాగే ప్రతి పేదవాడి కష్టం దూరం చేయాలి, వారి మొహంలో చిరునవ్వు తన తండ్రి కోరుకున్నారు, ఆ చిరునవ్వుని చూడాలి అని చెప్పారు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా పనిచేసి ప్రతి ఒక్క అర్హుడికి పేదవాడికి అండగా నిలవాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జయ జగన్, జయ జయ జగన్.